రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమించారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. అనంతరం ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి ఈ తెల్లవారుజామున 4:50 ఆయన స్వర్గస్థులయ్యారు. అక్షర యోధుడు రామోజీరావు అస్తమయంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని పేర్కొన్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో నూతన ఉరబడి సృష్టించారని, తెలుగు భాష సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు ఘనత చాటారని వెంకయ్య కొనియాడారు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థని కీర్తించారు. రామోజీరావు జీవితం నుంచి యువత నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వెంకయ్య తెలిపారు. రామోజీరావు అస్తమయంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందంటూ కీర్తించారు. ఓం శాంతి అంటూ ఎక్స్లో చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీరావు మన మధ్య లేరన్న వార్త చాలా బాధాకరమని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు వంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరే ఉంటారన్నారు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయిన రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. నిన్ను చూడాలని సినిమాతో తనను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేదన్న ఎన్టీఆర్ ఆ మహనీయుడి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామోజీరావు అస్తమయంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని, ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని, ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కొనియాడారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీ గారిది ప్రత్యేకమైన శకమని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారని కీర్తించారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రామోజీరావుతో తనకు ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనకు, ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు సలహాలు తాను తీసుకునేవాణ్ణని గుర్తు చేసుకున్నారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు. రామోజీరావు అస్తమయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తెలుగు పాత్రికేయ ప్రపంచానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజాపక్షపాతి అలుపెరగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు.
జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు అందరికీ మార్గదర్శి అని వ్యాఖ్యానించిన లోకేష్, ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారని తెలిపారు.